ప్రభుత్వం తరపున మా సమస్యలు వినాలి మీరు మిమ్మల్ని కలవాలని చెప్పని సంప్రదింపులు అంటే ఫోన్లు చేశారు తప్పకుండా హైకోర్టు సీజే గారి సుప్రీంకోర్టు సీజే గారి ప్రోగ్రామ్ ఎన్ని ఉన్నాయి కాబట్టి అయిపోయిన తర్వాత తప్పకుండా ఒకరోజు కలుద్దామని అనుకుని ఈరోజు రమ్మని చెప్పి వారిని చెప్పడం జరిగింది సాధ్యమైన వరకు అంటే ఫోన్లో చెప్తే చెప్పగలిగితే చెప్పని చెప్పని వారిని కోరిన మీద కాదు మేము 13 జిల్లాల నుంచి ఒక అసోసియేషన్గా ఫామ్ అయి ఉన్నాము అందరం కలిసి వచ్చి అన్నీ కూడా మీతో మా సమస్యల్ని పరిష్కార మార్గాలు ఏమైనా ఎలా చేయొచ్చు అని కూడా మీతో మాట్లాడటానికి అవకాశం కావాలని అడిగారు దాని మీద ఈరోజు వివిధ జిల్లాల నుంచి సినిమా పంపిణీదారులందరూ కూడా వచ్చున్నారు వారితో మాట్లాడటం జరిగింది వారికి ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా చెప్పడం జరిగింది దాని మీద వారు మాట్లాడతారు తర్వాత ప్రభుత్వం నుంచి నేను మాట్లాడతాను తెలుగు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ నుంచి మంత్రి గారి అపాయింట్మెంట్ అడగడం ఓకే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎక్స్ ప్రెసిడెంట్ అండి ఇప్పుడు ప్రజెంట్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి నేను సెక్రటరీ అండి మేము డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ నుంచి మంత్రి గారితో మా బాధలు చెప్పుకోవడానికి మేము అపాయింట్మెంట్ అడగటం జరిగింది మంత్రి గారు ఇవాళ అపాయింట్మెంట్ ఇచ్చారు మేము స్టేక్ హోల్డర్స్ అండి మేము ప్రీ కోవిడ్ నుంచి హ్యూజ్ అమౌంట్స్ పెద్ద సినిమాలు వచ్చే సినిమాలు అన్నిటి మీద కూడా మేము ఇన్వెస్ట్ చేసి ఉన్నామండి లోగడ వ్యాపార పరిస్థితులను బట్టి సో ఈ మధ్య ఈ గవర్నమెంటు ఈ జియోలు ఇటుమోలన్న మాకు కొద్దిగా ఆర్థిక ఇబ్బంది వస్తుందో ఆ రేట్ల మీద సినిమాలు అనే దాని మీద మేము మినిస్టర్ గారిని కలిసి మేము కొన్ని సూచనలు చేయడం జరిగిందండి మేము అడిగినవి ఏంటంటే కార్పొరేషన్స్లో ఎయిర్ కండిషన్ థియేటర్స్లో అడ్మిషన్ రేట్ 150 రూపాయలు హైయర్ సైడ్ అడిగామండి లోవర్ సైడ్ 50 రూపీస్ అడిగామండి అదర్ దెన్ కార్పొరేషన్ ఆల్ ఎయిర్ కండిషన్ థియేటర్స్ హైయర్ సైడ్ 100 రూపీస్ అడిగామండి లోవర్ సైడ్ 40 రూపీస్ అడిగామండి నాన్ ఎయిర్ కండిషన్ థియేటర్స్ కార్పొరేషన్లో 100 రూపీస్ హైయర్ సైడ్ అడిగామండి 40 రూపీస్ లోవర్ సైడ్ అడిగాము అదర్ దెన్ కార్పొరేషన్ నాన్ ఏసీ థియేటర్స్ హైయర్ సైడ్ 80 రూపాయలు అడిగామండి లోవర్ సైడ్ 30 రూపీస్ అడిగామండి ఇవి అడ్మిషన్ రేట్స్ వరకు మా రిక్వెస్ట్ అండి తర్వాత ఎగ్జిబిటర్స్ ఈ మధ్య వాళ్ళ సరైన గవర్నమెంట్ వారు అనుమతులు లేకుండా కొన్ని థియేటర్స్ నడుపుతున్నారండి ఆటమూలన అవన్నీ సీజ్ అయినాయి ఆటమూలన డిస్ట్రిబ్యూటర్ మాకు ఇబ్బంది వస్తుందండి సో మేము గవర్నమెంట్ వారిని ఏమి రిక్వెస్ట్ చేశామంటే ఒక 3 or 4 వీక్స్ ఎగ్జిబిటర్స్కి టైం ఇస్తే ఆ టైం లోపల లైసెన్స్కి రెన్యువల్ కావాల్సిన మొత్తం మెటీరియల్ అంతా చేసుకొని థియేటర్లో రెడీ చేసుకునేటందుకు మేము మా వంతు మేము కృషి చేస్తామని చెప్పామండి ఎందుకు ఇది మేము అడగాల్సి వచ్చిందంటే మేము ఈ ఏ థియేటర్లు అయితే మూస్తున్నాయో అవి ఓపెన్ చేయకపోతే మేము పెట్టిన డబ్బు మాకు రికవర్ అవ్వదండి వ్యాపారం జరగదండి ఎందుకంటే పండగల్లో అన్ని పెద్ద సినిమాలు 3 సినిమాలు పెద్ద సినిమాలు రిలీజ్లు ఉన్నాయి సో మాకు ఇబ్బంది వస్తుందండి సో ఆ ఇబ్బందిని అధిగమించడానికి మేము మినిస్టర్ గారిని ఈ రిక్వెస్ట్ చేయడం జరిగిందండి సో మా సైడ్ నుంచి ఈ రెండేనండి ఎందుకంటే మేము ఇప్పటిదాకా ప్రభుత్వం దగ్గరికి ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూటర్గా మేము ఇప్పుడు మాట్లాడలేదండి సో ఫస్ట్ టైం మేము వచ్చాము మా పంపిణీదారులుగా మా విన్నపం చెప్పామండి సో మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు సానుకూలంగా స్పందించి మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని ఆశతో ఉన్నామండి థ్యాంక్ యూ ఎన్పిఆర్ ఈరోజు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లో వారి అసోసియేషన్ తరఫున ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ రావటం జరిగింది
వారి సమస్యల్ని ఇలా ఇలా ఉన్నాయి, మా బాధలు ఇలా ఉన్నాయి, కొద్దిగా సినిమా రేట్లు కొద్దిగా పెంచమని రిక్వెస్ట్ చేస్తే చెప్పాం. ఇప్పటికే పలు సంఘాల నుంచి కూడా విజ్ఞాపనలు వచ్చున్నాయి, అన్నీ కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. అట్లాగే దీని మీద ప్రభుత్వం నిన్ననే ఒక కమిటీని కూడా మళ్ళీ ఫ్రెష్గా కాన్స్టిట్యూట్ చేయటం జరిగింది. గౌరవ హైకోర్టు వారి సూచనల మేరకు కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత దాంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ వారు చైర్మన్ అండ్ కన్వీనర్గా ఆయన ఉంటూ, మిగతా సభ్యులందరూ కూడా వివిధ శాఖలకు సంబంధించినటువంటి దీనికి సంబంధిత శాఖ అధిపతులు, అలాగే ఈ సినిమా స్టేక్ హోల్డర్స్ నుంచి కూడా సభ్యులుగా ఉన్నారు. వాళ్ళంతా నిన్నే ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. తొందరలో దాని మీద రివ్యూ చేసి మరొకసారి ఈ వివిధ విభాగాల నుంచి, వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ప్రజలకి సినిమాని సామాన్యుడికి అందుబాటులో వినోదాన్ని ఇబ్బంది పడకుండా, సామాన్యుడు ఇబ్బంది పడకుండా ఏ రకంగా ఇవ్వచ్చు అనేది ఆ కమిటీ పరిశీలన చేసి తప్పకుండా నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని వారికి కూడా చెప్పడం జరిగింది. ఇది ఈరోజు వారి సమస్యలు చెప్పడానికి వచ్చిన మీదట చెప్పిన సమస్యలు అన్నీ కూడా వారు ఏం చెప్పారో చెప్పారు. మేము కూడా వారికి ఏం చెప్పామో కూడా అవన్నీ చెప్పాము. ఇది ఈరోజు వారితో జరిగినటువంటి సమావేశ సారాంశం అండి. అంటే ఈ మధ్య జరిగినటువంటి సంఖ్యలు వచ్చిగా జాయింట్ కలెక్టర్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ గుర్తించింది మ్యాక్స్ కానీ సినిమా కావాలి కానీ చాలా ఎక్కువ రేట్లు అమ్ముతున్నామని ఈవెన్ కృష్ణా జిల్లా జైసీ గారితో పాటుగా ఇతర జిల్లా నుంచి వచ్చినటువంటి కంప్లైంట్ గవర్నమెంట్ దొరకకుండా రేట్లు మార్జిన్ పెట్టుకున్నా టికెట్ రేట్లు ఇవైతే బాగా చేస్తున్నారని చాలా కంప్లైంట్ గవర్నమెంట్ ఇచ్చింది కూడా. ఈ ఫుడ్ కోర్టులు నడిపే వాళ్ళు అది వేరే సెక్షన్ ఉంటాం డిస్ట్రిబ్యూటర్ సార్, సో మాకు అది రేట్ నాలెడ్జ్ లేదనమాట, ఎంత అమ్మాలో ఎంత ఉంటున్నారో కూడా మాకు తెలియదు. సినిమా ఇవ్వడం వరకే ఈ వ్యాపారంలో మేము చూసామండి, మీడియాలో చూసాము, బట్ మాకు నాలెడ్జ్ ఎంత అమ్మాలి ఎంత అమ్ముతున్నారు అన్నది మాకు నాలెడ్జ్ లేదండి. మాది ఏంటి ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్, మేము ఎగ్జిబ్యూటర్ సినిమా సప్లై చేసి అది ఆడి దాని మీద రెవెన్యూ తీసుకోవడం వరకే మేము క్యాల్కులేట్ చేసుకుంటామండి సినిమా కొనేటప్పుడు. కమిటీ రికమెండే అంటే వాళ్ళు ఎగ్జామిన్ చేసి, అంటే ప్రజలు ఇబ్బంది పడకుండా పలు సంఘాలు ఇచ్చినటువంటి విజ్ఞాపనలు కానీ అట్లాగే ప్రజల నుంచి కానీ వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ గవర్నమెంట్ ఒకసారి పరిశీలిస్తుందండి. అమ్మా జియో చూడలేదమ్మా, అసలు చెప్పతే తొందరగానే తొందరలోనే చేయటానికి చేస్తారు. మీ దీంట్లో ఏం పెద్ద సాగదీద్దామని కమిటీల పేరుతో అట్లేం లేదు, తొందరగానే చేస్తారు. The committee shall take into account all the factors relevant to the fixation of rates of admission, etc. Classification of theatres such as multiplexes,
ఏసీ సినిమా హాల్స్ అండ్ నాన్ ఏసీ సినిమా హాల్స్ విత్ డ్యూ రిగార్డ్ టు ది లొకేషన్ అండ్ ది ఎమ్యూనిటీస్ రిక్వైర్డ్ టు బి ప్రొవైడెడ్ టు ది కేటగిరీస్ అండ్ సచ్ అదర్ ఫ్యాక్టర్స్ యాజ్ మే డీమ్ ఇట్ టు బి అప్రోప్రియేట్. దాని సారాంశం ప్రకారం తొందరలో అన్ని ఎగ్జామిన్ చేసి చేస్తారమ్మ. ఇబ్బంది అంటే అలా కాదండి, ఇప్పుడు ఎవరికి వాళ్ళు రకరకాల అంటే తెలిసి మాట్లాడుతున్నారా, చాలామంది మాట్లాడేవాళ్ళు తెలియక మాట్లాడుతున్నారా, కొద్దిగా అర్థం కానటువంటి పరిస్థితి. సుమారుగా సాయి గారు ఎప్పుడు మనం మీటింగ్ పెట్టింది డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అందరూ కలిపి? సెప్టెంబర్ మాసం 2020. కానీ లాస్ట్ ఇయర్ కదా అది, అక్కడ ఈ నైన్త్ మంత్ కాదు కాదు, ఇంకెక్కువ వద్దాం. అంటే సెప్టెంబర్ 2021 సెప్టెంబర్లో ఈ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ వాళ్ళ అసోసియేషన్స్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు వారికి చెప్పడం జరిగింది ప్రభుత్వం నుంచి ఏమనంటే, దాదాపుగా చాలా సంఖ్యలో పెద్ద సంఖ్యలో సినిమా హాళ్ళు రెన్యూ చేసుకోవట్లేదు, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తెచ్చుకోవట్లేదు. అంటే ఫైర్ వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే వీళ్ళు అగ్ని ప్రమాదరహితంగా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు, ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగినా కూడా ఇది సురక్షితమే అనే చెప్పిన వాళ్ళు ఎన్ఓసి ఇచ్చేది ఫైర్ డిపార్ట్మెంట్ ఇస్తారు. ఆ ఫైర్ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి ఎన్ఓసి సర్టిఫికేట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ లేదా అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి బీఫామ్ కానీ, అంటే సినిమా థియేటర్లో సినిమా ప్రదర్శించాలంటే ఖచ్చితంగా బీఫామ్ ఉండాలి. అసలు అది లేకుండా సినిమాలు నడుపుతున్నారండి, ఇది కరెక్ట్ కాదు. ఇది తొందరగా రెన్యూల్ చేయించండి అని చెప్పని ఆ రోజు అందరికీ చెప్పాం. చెప్పినప్పటికి కూడా రెన్యూల్ చేయించకుండా బాధ్యత గుర్తెరగ వ్యాలిడ్ పర్మిషన్ తీసుకోకుండా ఎవరైతే సినిమా హాల్ నడుపుతున్నారో వారి మీద మాత్రమే చర్య తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం దగ్గర అంటే సంబంధిత జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కాగితాలు అప్లై చేసి ఒకవేళ అక్కడి నుంచి కనుక అప్రూవల్ అయ్యి రాకపోయినా కూడా వారి జోలికి కూడా ఎక్కడ వెళ్ళలేదు. సరే, కనీసం రెన్యూల్ కోసం అప్లికేషన్ కూడా ఎవరైతే అప్లై చేయకుండా సినిమాలు నడుపుతున్నారో వారి మీద మాత్రమే చర్యలు తీసుకోవడం జరిగింది. దీని ఎవరి మీద ఒక కక్ష ఎందుకు ఉంటుంది దీంట్లో అసలు? అంటే ఒకసారి సెప్టెంబర్ మాసంలో, అంటే ఇవాళ డిసెంబర్లో ఉన్నాం, సెప్టెంబర్ మాసంలో చాలా సినిమా హాళ్ళు రెన్యువల్ జరగట్లేదు, మీరు అందరూ చేసుకోండి అని చెప్పినప్పటికి కూడా చేసుకోకుండా ఉండటం వల్ల ఎవరెవరికైతే ఏ సినిమా హాళ్ళకైతే లైసెన్స్ లేకుండా ఫైర్ పర్మిషన్ లేకుండా నడుపుతున్నారో వారిని మాత్రమే చర్యలు తీసుకోవడం జరిగింది. చిత్తూరు జిల్లాలో 24 ఉన్నాయండి, లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయినాయి, ఫైన్ ఇంపోజ్ చేసినాయి థియేటర్లు చిత్తూరులో. ఏదో రకంగా వైలేషన్ మీద యాక్షన్ తీసుకున్నాయి 130 థియేటర్లు అండి. వైలేషన్ లైసెన్స్ లేదని సీజ్ చేసినాయి కానీ పెనాల్టీ ఇంపోజ్ చేసినాయి కానీ. చిత్తూరు జిల్లాలో టోటల్ 130 అండి నేను చెప్పింది, మనం 9 జిల్లాల కాదు ఇక్కడ ఇచ్చారు కదా, 9 జిల్లాలు. ఇంకెన్ని జిల్లాలు రావాలి? 9 జిల్లాల్లో 130 అండి. కృష్ణా జిల్లా
12 సీజ్ చేశారండి. వెస్ట్ గోదావరి 130/20. దీంట్లో ఏంటంటే లైసెన్స్ లేకుండా ఎప్పుడైతే సాధారణంగా రైడ్లు జరుగుతున్నాయనగానే తప్పులు ఉన్న వాళ్ళు కూడా మూసేస్తారు కదా, ఆ 22 థియేటర్లు మూసేశారు. వారికి వ్యాలిడ్ లైసెన్స్ లేకుండా, ఫైర్ లైసెన్స్ కానీ ఏమి లేకుండా ఉన్నాయి 22 థియేటర్లు వారికి వారు మూసేసుకున్నాయి. అంటే పక్క వాళ్ళ మీద ఇన్స్పెక్షన్ జరుగుతుంది కాబట్టి, మన మీద కూడా ఇన్స్పెక్షన్ జరుగుతుంది కాబట్టి మనకు లైసెన్స్ లేదని మూసిన వాళ్ళు, వాళ్ళకి వ్యాలిడ్ లైసెన్స్ లేదు కాబట్టి మూసారు. అంతేగాని గవర్నమెంట్ మీద నిరసనతో కాదు ఇది. స్వచ్ఛందం ఎందుకు అవుద్ది? స్వచ్ఛందం ఏంటండి? స్వచ్ఛందం ఏంటంటున్నా, నాకు అర్థం కాదు. లైసెన్స్ లేదు, వాళ్ళకి ప్రదర్శించడానికి లైసెన్స్ లేదు, ఇందులో స్వచ్ఛందం ఏంటి? ఏదో మామూలుగా కాదు కాదు, అది సీజ్ కింద కాదు కదా. ఆల్రెడీ ఇప్పుడు సినిమా లైసెన్స్ లేకుండా సినిమా ప్రదర్శిస్తుంటే అప్పుడు కదా సీజర్కి వచ్చేది. పక్క థియేటర్లు ఇన్స్పెక్షన్ జరుగుతున్నప్పుడే మూసేసిన వాళ్ళు 9 జిల్లాల్లో 22. 25 థియేటర్లు ఫైన్ ఇంపోజ్ చేసేయడం జరిగింది, 83 థియేటర్లు సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 83 సీజు 9 జిల్లాల్లో. లైసెన్స్ రెన్యువల్ కాకుండా షో ప్రదర్శించకుండా ఉన్న 22, 25 ఫైన్ ఇంపోజ్ చేసినాయి. ఇంకా 4 జిల్లాలు రావాలి తీసుకుంటున్నా ఇన్ఫర్మేషన్. వినపట్ల కొంచెం గట్టిగా మాట. అంటే విజయ్ గారి అభిప్రాయం ఏది? ఇప్పుడు ఇక్కడ అది ఎందుకు వచ్చి నేను ఏం చెప్పాను? ఏమండి నాకు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, కృష్ణా జిల్లాలోకి సుప్రీంకోర్టు సీజే గారి ప్రోగ్రాం ఉంది కాబట్టి కుదరదు, అది అయిపోయిన తర్వాత 28 తారీఖు ఎప్పుడో కూర్చున్నాం ఆ రోజు రండి అని చెప్పి చెప్పాం. వచ్చారు, ఫోన్లో చెప్పండి. ఫోన్లో కాదు, మేము అసోసియేషన్గా వస్తాం. 15 మంది అన్నారు, 15 మంది వల్ల ఇంకెక్కువ మంది వచ్చారు. అంటే ఎత్తుగడలు ఉంటా ఉంటాయి, ఇవన్నీ మనం చూస్తున్నాం వ్యవస్థలో. బోళ్ళంతమంది బోళని ఎత్తుగడలు ఉంటాయి, అందరూ అని కాదు కానీ కొంతమంది ఎత్తుగడలతో ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. జీవో 30 ఏప్రిల్ 2020లో కదా వచ్చింది, 2021 ఏప్రిల్లో వస్తే ఇవాళ జీవోకి నిరసనగా మూయటం ఏముంది? 8/4/2021 కదా, 8/4/2021. 9 నెలలు బాగానే జరిగినాయి కదా. ఏమని చేశారు? తెలియదు మరి ఆయన ఏ ఊర్లో ఉన్నారో, ఆయన ఎక్కడ ఉంటారో, ఎక్కడ ఏ కిరాణా షాపు లెక్కలు ఆయన చూసారో నాకు తెలియదు కదా. మరి ఏ సినిమా హాల్ పక్కన ఏ కిరాణా కొట్టు ఉందో ఏ ఊర్లో తెలియదు. ఆయన ఏ కిరాణా కొట్టు ఏ సినిమా హాల్ లెక్కలు లెక్కెట్టారో తెలియదు, నాకు తెలియదు కదా. తెలుసుకున్నాక మాట్లాడదాం. అంటే బహుశా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంటే బాధ్యతాయుతంగానే ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. సినిమా హాల్ కౌంటరును పక్కనే ఆనుకున్న ఎచ్చాల కొట్టు కౌంటరు రెండు లెక్క పెట్టి చెప్పు ఉండొచ్చు బహుశా ఆయన. సిద్ధార్థ గారు ఎక్కడ ఉంటారు? ఎక్కడండి? ఏమ్మా చెన్నై అండి. చెన్నై బహుశా స్టాలిన్ గారి గురించి అని ఉంటాడేమో ఆయన, అంతే ఉంటుంది కదా. ఏపీ టికెట్లు మెడ్రాస్లో ఉండాయని, ఏపీ టికెట్లు ఆయనకి ఇక్కడ ట్యాక్స్లు, ఆయన ట్యాక్స్ ఇక్కడ కడుతున్నాడా మమ్మల్ని అంటాకి? మరి మమ్మల్ని ఎప్పుడైనా చూశాడా?
మేము విలాసంగా బతుకుతున్నామో ఎలా బతుకుతున్నామో ఎప్పుడన్నా మా ఇళ్ళకి వచ్చి లేకపోతే మాతో వచ్చి మా సెక్రటరీకి వచ్చి చూసుంటే ఆయన మాట్లాడతాక అవకాశం ఉంది. బహుశా మీరందరూ ఊరికే మాకు ఆపాదిస్తున్నారు కానీ అతను అన్నది స్టాలిన్ గారి గురించి వాళ్ళ మంత్రుల గురించి అని ఉంటాడు. ఆయన కట్టే ట్యాక్స్ అక్కడే కదా, లేదా మోడీ గారి గురించి అమ్మాలి అంటే ఇంకెవరి గురించి అంటాడు? అసలు ఆయన ఇక్కడికి ఏం సంబంధం లేదు కదా, ఇక్కడ మమ్మల్ని అంటాయి. ఊరికే మీకు మేము లోకు కాబట్టి మిమ్మల్ని అన్నాడు మమ్మల్ని ఏంటి కదా. ధర్మంగా అతను అన్నది అతను ఉండే తమిళనాడులో జీవించే తమిళనాడులో అతను ట్యాక్సులు కట్టేదాన్ని అంతే. అతను ఎత్తాలు కొనుక్కున్నా, సబ్బులు కొనుక్కున్నా, సామాను కొనుక్కున్నా, వస్తువులు కొనుక్కున్నా, ట్యాక్స్ జిఎస్టీ కట్టినా అక్కడే కదా కట్టేది. మీరు మారే నా ప్రెస్ మీట్ మీకేం సంబంధం? అసెంబ్లీలాగా ఇక్కడ కూడా రన్నింగ్ కమిటీ ఉన్నట్టు. తెలియదు, నాకైతే ఎవరు ఫోన్ చేయలేదు, సమాచారం ఇవ్వలేదండి. అండ్ డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే ఇందులో ఆయన భరత్ అని రాజమండ్రి ఆయన అందుకేతం సెప్టెంబర్లో మీటింగ్కి అటెండ్ అయ్యారు, అటెండ్ అయ్యి పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయనే 4-5 సార్లు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఇట్లా కొద్దిగా అడావుడి తగ్గిన తర్వాత కలుద్దామండి, కొంచెం ప్రోగ్రామ్స్లో ఉన్నామని చెప్పాను. సరే, అంత మంచి రాజుగారు కానీ వాళ్ళు ఎవరు మాత్రం అంటే నాకైతే ఏం కౌరు చెప్పలేదు, సమాచారం ఫోన్ చేయలేదు, సమాచారం కూడా ఇవ్వలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరు వచ్చినా వింటానికి సిద్ధంగా ఉంటుంది. దాంట్లో అసలు మీకు ఫోన్ చేసినా వింటాకి లేకపోతే ఎవరు వచ్చినా వింటాకి సిద్ధంగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఏ ప్రతిపాదన అండి? నిర్మాతల మండలి నుంచి వచ్చింది, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నుంచి వచ్చింది, దాంట్లోని కొంతమంది వ్యక్తులు ఇండివిజువల్గా ఇచ్చినవి ఉన్నాయి, సినిమా హాల్ నుంచి విడిగా కూడా వచ్చి ఇచ్చినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఇందులో ఇక్కడ ఏంటంటే ఎవరెవరో ఏదేదో మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష ఉండదనేది, అసలు ఎవరికి ఏం సినిమా టికెట్లు రేటుకి ఇవన్నీ ఏదేదో ఎవరికాళ్ళు ఆపాదించుకుని నా కోసమే జగన్మోహన్ రెడ్డి గారు, నా కోసం ఏమి మీకోసం ఏంటి, వ్యక్తుల కోసం జరుగుతుంది ఇదంతా. ఎంతమంది దీంట్లో అల్టిమేట్గా ప్రభుత్వానికి ప్రజలకి మెరుగైనటువంటి అందుబాటులో ఉండేటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వటం అనేది ప్రభుత్వం బాధ్యత అనుకుంటున్నాం. దాని మీద గతంలో ఇచ్చినటువంటి కోర్టుల తీర్పుల ఆధారంగానే ప్రభుత్వం నడుస్తుంది తప్పితే, గతంలో కోర్టు ఇచ్చినా లేకపోతే ఇప్పుడు కొత్తగా హైకోర్టు వారు ఇచ్చిన, గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన వారి సూచనలన్నీ పరిగణలో తీసుకుని వారి సూచనల మేరకు సూచనలు చేయకుండా ఉంటే వేరు, సూచనలు చేస్తే మాత్రం సూచనలు పరిగణలో తీసుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది, ఆలోచన ముందుకెళ్తూ ఉంటుంది. అంటే ఇవాళ ఊరికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏది పడితే అది ఆపాదించడం అనేది ధర్మం కాదని చెప్తున్నాను. ఎవరినైనా సరే ఎవరు సంప్రదించటానికి వింటాకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఫిల్మ్ డెవలప్మెంటు డిపార్ట్మెంటు పేరు నాని చూస్తున్నాడు. కొత్తగా ఈ మధ్య సినిమాటోగ్రఫీని కూడా సీఎం గారు వారి దగ్గర నుంచి ఆ బాధ్యతను కూడా బదలాయించడం జరిగింది. కాబట్టి ఆ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరున్నా ఎప్పుడైనా స్వాగతిస్తున్నాం, వచ్చి చెప్పచ్చు, వారి ఏం చెప్పదలుచుకున్నా చెప్పచ్చు, దాంట్లో ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అంటే ఇవన్నీ ప్రభుత్వానికి ఏదేదో ఆపాదించి మాట్లాడటం అనేది ధర్మం కాదు ఎవరికైనా అనేది చెప్తున్నాను. ఎవరికి ఎవరి మీద కక్ష ఎందుకు ఉంటుంది? ఎవరో ఒకరి కోసం ఇవన్నీ ఉంటాయా? ఒకరి మీద సినిమా ఇండస్ట్రీ మొత్తం నడుస్తుందా? అట్లా అనుకుంటే ఎవరికాళ్ళు భ్రమపడినట్టేది కదా. నేనే సినిమా ఇండస్ట్రీ మొత్తం అంటే ఇక అంతకన్నా అమాయకత్వం ఇంకేముంటుంది? ఎంతమంది ఉంటారు సినిమా ఇండస్ట్రీలో, దాని గురించి ఇబ్బంది ఉంటుంది.
మీటింగ్ అట్లా కాదు సార్, ఎవరికి ఇప్పుడు ప్రభుత్వానికి మీటింగ్లే ఉంటాయి దీంట్లో. కొత్తగా మేము నిర్ణయాలు తీసుకుంటుంటే మీటింగ్లు, కానీ ఇప్పుడు కమిటీ వేసాం రేట్స్ని రివ్యూ చేయడానికి, హైకోర్టు సూచించింది, కమిటీ వేశారు. ఆ కమిటీకి ఏమైనా కమిటీకి ఇవ్వచ్చు, ఆఫీసర్స్ని కలవచ్చు, లేదా దాంట్లో మెంబర్ని కలవచ్చు, లేదా ప్రభుత్వాన్నే కలవచ్చు. కలిసి మీరే ఏమైనా చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా చెప్పచ్చు. దాని గురించి వెనక ముందు ఇదేముంటుంది ఉంటుంది కమిటీ. ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ గారు దాన్ని కన్వీనర్, ఆయన ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడు కూర్చుంటే తొందరలోనే దీన్ని తొందరగా క్లోజ్ చేయటాకే, తొందరగా చేయటాకే ఉన్నారు. ప్రభుత్వం ఎన్ఫోర్స్ చేయటం అనేది ఒక నిరంతర ప్రక్రియ అండి. దానికి ఏదో పండక్కోసారి చేసినట్టు, లేదా సంక్రాంతికి అత్తవారు అత్తవారింటికి అల్లుడు పండక్కి వెళ్ళినట్టు అట్లేం ఉండదు. నిరంతర ప్రక్రియ అది. పని ఒత్తిళ్ళ మీద ఆ పర్టికులర్ ఆ ఎన్ఫోర్స్మెంట్ మీదకి వెళ్ళకపోయిండొచ్చు, లేకపోతే 4 రోజులు ఆలస్యం అయ్యిండొచ్చు. అంత మాత్రాన ఏదో అది దసరాకో సంక్రాంతికో చేయటం అట్లా ఉండదు కదా. నిరంతర ప్రక్రియ అది. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయని తెలుస్తున్నా చేస్తుంటారు. ర్యాండమ్గా చేయాలి, ర్యాండమ్గా చేస్తుంటారు. తూనికలు కొలతల వారు చేస్తుంటారు. ఎందుకంటే సీల్డ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎంఆర్పి కానీ ఎంఆర్పి వైలేషన్స్ కానీ అన్నీ కూడా తునికలు కొలతల శాఖ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు చేస్తారు. అంటే ఆన్ రికార్డ్ మనం మీరు చెప్పకుండా అట్లా ఊరికే అట్లా గాలిలోకి మాటలు బాణాలు వేస్తే, చీకట్లో బాణం వేసినట్టు వేస్తే మీ దగ్గర రికార్డు ఉందా? ఇప్పుడు నేను నువ్వు నీ దగ్గర ఉందా అంటే నేను ఆ మంత్రిని కాదు కదా, ఉంటే గబా అని చెప్తాను. ఒక పని చేయండి, నాకు 2 అయింది, మీరు 4 గంటకి నా ఛాంబర్కి రండి. ఖచ్చితంగా వెయిట్స్ అండ్ మెజర్స్ డైరెక్టర్ గారితో మాట్లాడి ఏ జిల్లాలో ఎన్ని కేసులు జరిగినాయి అంతా మీకు సమాచారం ఇస్తాను. అదేనండి, అన్నీ థియేటర్కి సంబంధించి కానీ ప్రతిదీ, ఆఖరికి బస్ స్టాండ్లో చేసినా కూడా, ఎక్కడ చేసినా కూడా, ఏదైనా. తెలియదు సార్, మన సీఎం గారు పిఏఎన్ఎం అంటే సీఎం గారు ఆఫీస్ బేసిక్ ఏమైనా చేశారని తెలియదు, కానీ నాకైతే తెలియదు. అన్న అన్నే కలవాలని లేదు కదా, మా ఇప్పుడు అల్టిమేట్గా ఏ శాఖనైనా సీఎం గారుని కలవచ్చు కదా ఎవరైనా. అంటే మీకు సమాచారం ఉందండి, అక్కడి నుంచి ఏదో ఒకటి లేకుండా అడగరు కదా అని నమ్మకంతో నేను అంటున్నా ఈ మాట. సరే, ఇప్పుడు అలా అలా కాదు, కోర్టు వారు ఏదైతే ఇచ్చారో ఆ కోర్టు వారు ఇచ్చినటువంటి, న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ ప్రకారం ఏముందో దానిపైన జరుగుతూ ఉంటాయి. దాని గురించి దానికి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి, జీవో ఇవ్వండి అది కాదు కదా. వారు ఏమన్నారంటే ఈ కోర్టులో ఈ దావా ముగిసేంత వరకు కూడా 35 జీవోని ఎక్స్పెండ్ చేస్తున్నాము, చేస్తూ ఎవరైనా సినిమా రేటు ఫిక్స్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ రేటుని సంబంధిత జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కూర్చుని నెగోషియేషన్స్ ద్వారా రేట్లు ఫైనల్ చేసుకోండి, ఇన్ కన్సల్టేషన్ విత్ జాయింట్ కలెక్టర్ ఆఫ్ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పని వారు ఇచ్చారు ఆ కోర్టు తీర్పులో. దానికి ఆ వ్యాపారం తెలిసిన వాళ్ళు ఆ థియేటర్లో వాళ్ళు జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళు చేసుకుంటారు. ఇది ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికో లేదా మంత్రికో సంబంధం లేనిది కదా అది. అట్లాగే ఇంకేం లేవు కదండి. ఏమండి, అంటే నేను త్రిబుల్ ఆర్ గురించి అదేదో దాన్ని చిన్న సినిమా అని లేకపోతే ఊరికే అనవసరంగా హైప్ ఇచ్చారని అట్లా ఏం మాట్లాడట్లేదు కదా. కాకపోతే ఇక్కడ ప్రభుత్వాల దగ్గర ఏముంటుందంటే
చట్టం రూల్స్ ఉంటాయి తప్పితే మనిషి మనిషిని బట్టి ఉండదు కదా. అంటే డిస్క్రిటరీ అనేది ప్రభుత్వాల దగ్గర ఉండటం కష్టం అవుద్ది కదా. అసలు జగన్మోహన్ గారి ప్రభుత్వం దగ్గర ఏంటంటే డిస్క్రిప్షన్ అనేది ఉండకూడదు అంటారు. రేపు పేరు నాని మంచి సినిమా తీస్తే దానికి ఇచ్చేయటం. ఇప్పుడు గతంలో అయితే ఉండేది బామ్మర్ది గారు తీస్తే ఒక రకం, బామ్మర్ది గారు తీపోతే ఒక రకం అనేది గతంలో ఉండేది. అంతే కదా, చారిత్రాత్మక సినిమా వాళ్ళు బామ్మర్ది గారు తీస్తేనేమో ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు, చిరంజీవి గారు తీస్తే ఇవ్వలేదు కదా, అడిగినా కూడా ఇవ్వలేదు కదా. అట్లాంటి వ్యత్యాసం అలా డిస్క్రిప్షను రాగద్వేషాలు అట్లా ఏమి ఉండవు ఇక్కడ. అంటే అందరూ ఒకటే అంటే ఏదైనా చట్టం రూల్ అనేది ఉంటుంది, తప్పితే సినిమా సినిమాకి ఎగ్జామ్షన్ ఉంటుంది అట్లానే ఉండదు. తప్పకుండా దానయ్య గారు నాకు 2-3 సార్లు ఫోన్ చేశారు, ఫోన్ చేసి 2-3 సార్లు ఈ మధ్యకాలం కూడా ఫోన్ చేశారు. చెప్తామండి మీ రిక్వెస్ట్ అన్నీ కూడా, లేకపోతే మీరు చెప్పిన అన్నీ సూచనలు కానీ సీఎం గారు నోటీసులు పెడతామని చెప్పాం, పెడతాను. రేపు ఎట్లా కమిటీ వచ్చింది కాబట్టి ఇంకా సీఎం గారి దగ్గరికి కూడా అక్కర్లేదు. కమిటీ అన్నీ మా దగ్గరికి వచ్చినవన్నీ కూడా కమిటీకి రిఫర్ చేస్తాం, కమిటీ వాళ్ళు అవన్నీ కూడా స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తారండి. నేను వచ్చిందా రాలేదు తెలియదు అనలేదు. మీరు మరి ఎందుకు నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారో నాకు తెలియదు, అది ఏమన్నా ప్లానా తెలియదు నాకు. నేను అన్నది ఏంటంటే సుమారుగా 30-30 చిల్లర వచ్చింది, కానీ లెక్కలేమో పేపర్ అడ్వర్టైజ్మెంట్లు లెక్కలేమో ప్రకటనలు తేడా ఉంది. జిఎస్టీ ఇంత శాతం ఇంతగా ఇంత 12% ఈ రేట్లో 18% యావరేజ్న నేను చెప్పిన దాదాపుగా నేను చెప్పిన జిస్ట్ ఏంటంటే తక్కువ రేట్ 100 లోపు అయితే 12%, 100 దాటితే 18%. సో నేను యావరేజ్ చేసుకుంటే 15% లెక్క అడితే అంత అమౌంట్ అంత బ్లాక్ బస్టర్కి ఇంత రావాలి కదా. రెండిటికే ఇంత రావాల్సి వస్తే ఇంత రాలేదు కదా, మనకు అంత కనపడతలేదండి, ఏదో తేడా కొడుతుంది కదా అని నేను మాట్లాడాను. ఏముంటుంది ఎంక్వైరీ, అక్కడ టికెట్ చూపించింది తప్పితే అయిపోయింది ఆయన ప్రాపర్టీ ప్రకటనకే. అది మీరు వాళ్ళు ఎవరన్నా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా మీరు కూడా నేను ఒక్కనే లోకమని కాకుండా ఏమో ఇంత కలెక్షన్ అన్నావు కదా, ఈ ట్యాక్స్ ఎంత కట్టావు అని ఒక మాట అడిగితే బాగుంటుంది కదా. దానికోసమే ఇప్పుడు అయిపోయిన పెళ్లికి బాజాలని చెప్పని ఆ దగ్గర రికార్డ్ ఇప్పుడు ఏమవుతుంది, స్లాబ్ సిస్టమ్ కాదు ట్యాక్స్, అక్కడేమి టికెట్ ఎన్ని అమ్మావో లెక్క ఉండదు, ఆన్లైన్ సిస్టమ్ కాదు. వాళ్ళు చూపించింది లెక్క కదా, అందుకోసమనే ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ వస్తే అందరికీ పారదర్శకంగా ఉంటుంది, ప్రేక్షకుడికి ఇబ్బంది ఉండదు, సామాన్యుడికి ఇబ్బంది ఉండదు, ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి ఎవరికి ఉండదు, ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పని ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ అనేది తొందరలో తేబోతున్నది అండి దానికోసం. సరే అండి, అయితే థ్యాంక్ యూ అండి. సార్ ఒక్క నిమిషం అండి, పర్లేదు అలా అయిపోయింది సార్. ఒక ఇంత అవగాహన మా నాన్నగారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు సినిమాటోగ్రఫీ మిస్ ఇవ్వడం ఇప్పుడున్న పరిస్థితుల్లో మా అందరికీ కొంచెం ఆనందకరమైన విషయం అండి. ఈయన ద్వారా మిగతా విషయాలు కానీ అన్ని సానుకూలంగా అయ్యి సాధ నాన్నగారి ద్వారా సీఎం గారికి, సీఎం గారితో మా మిగతా విషయాలు అన్నిటి మీద మేమైతే ప్రాబ్లమ్స్ ఏవైతే సాల్వ్ అడిగామో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి మా డిస్ట్రిబ్యూట్ సెక్టర్ కూడా హ్యాపీగా ఉంటుందని మేము కోరుకుంటున్నామండి, ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అండి.